ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సింగనమల నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా యాదవ్ సామాజిక వర్గ నాయకులు లోకేష్ను కలిసి సమస్యలను విన్నవించారు. సింగనమలలో యాదవ భవనం నిర్మించాలని, యాదవులకు పదవులు ఇచ్చి రాజకీయాలలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. గొర్రెల పెంపకంపై కూడా సబ్సిడీపై రుణాలు అందచేయాలని, యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని లోకేష్కు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన నారా లోకేష్ టీడీపీ అధికారంలోకి రాగానే బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి సబ్సిడీలపై రుణాలు అందజేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ యాదవులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని లోకేష్ అన్నారు. స్పీకర్గా, ఆర్థిక మంత్రిగా యనమల రామకృష్ణుడుకు, టీటీడీ చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్కు టీడీపీ అవకాశం కల్పించిందన్నారు. గొర్రెల పెంపకాన్ని టీడీపీ హయాంలో 400,000 రూపాయల వంతున వ్యక్తిగత రుణాలు అందజేసినట్లు నారా లోకేష్ తెలిపారు. సింగనమలలో యాదవ భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ తెలిపారు. గాండ్ల సామాజిక వర్గీయులు కూడా నారా లోకేష్ను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తామంతా దశాబ్దాలుగా నూనె వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన్ ద్వారా వ్యాపారులకు సబ్సిడీ లోన్లు ఇచ్చేవారని, జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి లబ్ధి చేకూరలేదని వాపోయారు. తమ సమస్యలను సానుభూతితో పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. బీసీలందరినీ మోసం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. బీసీ సప్లర్ నిధులను దారి మళ్లించారని, టీడీపీ అధికారంలోకి రాగానే న్యాయబద్ధమైన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.